మనల్ని ట్రాక్ కింద కూర్చోబెట్టారు ముచ్చట పడుతున్నారుగా కానే ఉమ్మ చెప్పండి అమ్మాయి వాళ్ళ అయ్య కాలు లేపాడు కుక్క కాలు లేపింది అనుకో వాడి కొడుకు కూడా కాలు లేపాడురా కుక్క పిల్ల కాలు లేపింది అనుకో వచ్చిన దగ్గరే చూస్తున్నాను ఏంటి అవమానం భరించాలి అక్క నేను భరించట్లను అక్కంటే నువ్వు అక్కంటే అయ్యి బాబు అయ్యి బాబు మీ అబ్బాయికి ఆస్తిమాస్తులు ఏమన్నా ఉన్నాయా ఆస్తులు లేవు గానీ పాస్తులు చాలా ఉన్నాయి కావాలా ముప్పై వచ్చాయి కదా ఇంకేం తుండుతాడని అమ్మేసాం ఉద్యోగం సద్యోగం లాంటివి ఏమన్నా ఉన్నాయా ముప్పై వచ్చాయి వచ్చాయి అమ్మ అది అడిగిందా ముప్పై వచ్చిందని అన్నిసార్లు చెప్పాలా నువ్వు మండుతున్నట్టుంది సర్లే కానీ కనీసం మూడు పనులన్న వచ్చా ఏం పనులమ్మా ఒక పాట పాడటం అమ్మా బాగా పాడతాడమ్మా సరే ముందు పాట పాడమనండి ఇక్కడ పాడితే బాగుంటుంది అంటారా పెళ్లి కొడుకు గొంతు ఎట్లున్నదో ఇంటాం పెళ్లి కొడుకే పాడాలి మాక్సిమం నీలాగే ఉంటదమ్మ మాక్సిమం నీలాగే ఉంటదమ్మ ఏ వచ్చి బి పై వాలే బి వచ్చి సి పై వాలే నేను వచ్చి నీ పై వాలేనే నీ నంబరు నా నంబరు ఇక కలుసుకున్నాక అమ్మాయికి ఏమన్నా పాటలు వచ్చా చామురి వేళల్లో వీరుడని వస్తారు బామలున్న వీధిలో ఓరకన్న చూస్తారు ఏదో తేడాగా ఉందండి జనరల్ నాలెడ్జ్ మీద ఐడియా ఉందమ్మా మీకు జనరల్ నాలెడ్జ్ నాకు చాలా ఉంది ఆఫ్ కోర్స్ రెండో ప్రపంచ యుద్ధం ఎందుకు జరిగింది ఫస్ట్ వరల్డ్ వార్ హిట్ అయింది కదా ఫేమస్ అంటే పుష్ప వన్ వచ్చింది పుష్ప టూ వచ్చింది అలాగే వరల్డ్ వార్ వన్ చాలా ఫేమస్ అయింది అందుకే వరల్డ్ వార్ టూ అయింది మీరందరూ ఒక్క నిమిషం ఆగితే నేను పెళ్లి కూతురు పర్సనల్ గా మాట్లాడుకోవడానికి ఏమన్నా అడగాలనుకుంటే పర్సనల్ గా అడుగు అందరిలో వద్దు మీ మొబైల్ ఇవ్వండి చూద్దాం ఇప్పుడు మొబైల్ కొంచెం డిలీట్ చేయాల్సిన కొన్ని ఉన్నాయి పర్వాలేదు చూద్దాం ఓకే నీ ఇష్టం ఏంటి ఇదే ఆండ్రాయిడ్ ఫోనా క్వాండ్రాయిడ్ ఫోనా అన్ని రొమాంటిక్ వీడియోస్ ఉన్నాయి సార్ మొత్తం 200 వీడియోలు సార్ పూర్తి స్పృహతో తలుపులు వేసుకుని కిటికీలు వేసుకుని దుప్పటి కప్పుకొని మ్యూట్ లో పెట్టుకొని నేనే చూశాను సార్ కారణం కామం కాదు సార్ 30 ఏళ్ళు దాటినా పెళ్లి కాకపోవడం సార్ అసలు ఏం జరుగుతుంది ఈ ప్రపంచంలో అరే ఒక చిన్న వీడియో చూసినందుకు పెళ్లి కొడుకు మంచోడు కాదు వాళ్ళ కులం మంచిది కాదు వాడి గుణం మంచిది కాదు అని ఏదో దేశద్రోహిని చూస్తున్నట్టు చూస్తున్నారే ఎన్ని 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 కారణాలు సార్ అరే ఎన్ని 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 వీడియోలు సార్ అరే నీచాతి నీచంగా క్రూరాతి క్రూరంగా పెళ్లి కాలేదని తిడుతున్నారే ఒక్క ఆంటీ అయినా ఒక్క అంకులైనా మా అమ్మాయిని చేసుకోండి మా అమ్మాయిని చూసుకోండి మా అమ్మాయికి లైన్ వేసుకోండి అని అన్నారా సార్ కనీసం ఒక ఆంటీ అయినా పిలిచి అరే మేమేమన్నా అనుష్క పూజ ఎగ్దే ఇలియానా ఇలాంటి కత్తి లాంటి పాపలు అడిగావా సార్ లేదే కత్తర పాపనే కదా సార్ అడిగి మెడికల్ షాపు ఇవన్నీ కొన్ని కోట్ల లబ్ధి పొందుతున్నాయి అంటే దానికి కారణం మా 30 ఏళ్ళ కుర్రాలే సార్ 30 ఆఫ్టరాలే సార్ ఒక అమ్మాయికి వేరే వాడితో పెళ్లి అయిపోయినా వేరే వాడితో లేచిపోయినా ఆల్రెడీ లవర్ ఉన్నా మొగుడు పోయినా అలాంటి వాళ్ళు చేసుకోవడానికి డాక్టర్ యాక్టర్ రాదు సార్ మాలాంటి వాళ్ళే వస్తారు సార్ మాకు పిల్లని ఇవ్వకపోయినా పర్లేదు సార్ కానీ వాల్యూ ఇవ్వండి సార్ కొంచెం వాల్యూ ఇవ్వండి సార్ చాలు వాడు డైలాగ్ చెప్తే నా కళ్ళల్లో ఇట్లా నీళ్ళు వస్తున్నాయి ఎక్కే ముందు ఆవకాయదన్నావు కదరా బొగడ నా కూతుర్ని నీకే ఇస్తాను అల్లుడు కాలస్యం చేయకుండా పంతులు గారు ఎక్కడ పంతులు గారు రండి ఫస్ట్ ముహూర్తాలు పెడతాం ఓకేనా శుభలేఖ ఇది మీరు చదివే లోపు నెక్స్ట్ ఎపిసోడ్ వస్తుంది నేను చదువుతాలే
శ్రీదేవి డ్రామా కంపెనీ వారి జ్యేష్ఠ పుత్రుడు హైపరాది గారికి మరియు జబర్దస్త్ షో వారి కనిష్ట పుత్రిక యాంకర్ సౌమ్య గారికి వివాహం జరుపుటకు వృద్ధులు నిశ్చయించారు, సారీ పెద్దలు నిశ్చయించారు. కావున తామెల్లరూ విచ్చేసి తీసుకున్న పేమెంట్లకు న్యాయం చేసి ఇచ్చిన డైలాగులు సరిగా చెప్పేసి ఒకవేళ అవి పేలకపోతే రైటర్ల మీదకి నెట్టేసి తర్వాత మీ అసిస్టెంట్లు మధ్యలో పిలిచి కొంచెం ఓవర్ యాక్షన్ చేసి మధ్య మధ్యలో చిన్న చిన్న యూట్యూబ్ లాగులు చేసి ఈ వివాహాన్ని సక్సెస్ఫుల్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇట్లు ఆహ్వానించువారు ఈటీవీ యాజమాన్యం, విందు, ప్లేట్ భోజనం వితౌట్ ఎగ్, వితౌట్ ఎగ్. గమనిక, ఎవరి టోకెన్లు వాళ్ళు జాగ్రత్తగా ఉంచుకోవాలి. పొరపాటున ఒక్క టోకెన్ పోయినా భోజనం బెటర్, భోజనం బెటర్. ఏమండి పెళ్లి కొడుకు గారు అలా కూర్చోండి, ఏమండి మీరు అలా ఉంగరాలు మార్చుకోండి. పెళ్లి చూపులు కదా పెళ్ళి అనుకో. ఏమండి ఈ వారం రోజుల్లో పెళ్లి అయిపోవాలి, ఈ వారం దాటితే పెళ్లి ముహూర్తాలు లేవు. తొందరగా పెట్టేయండి, ఇప్పుడే చేసేసుకుందాం. పెళ్లికి ఇంకా వారం రోజులు టైం ఉంది కాబట్టి మా అమ్మాయిని మేము తీసుకెళ్లి పెళ్లి పనులన్నీ రెడీ చేసుకుంటాం. చక్కగా చూసుకోండి, వెళ్ళండి. అత్తయ్య గారు వర్షం బాగా ఎక్కువ వచ్చేలా ఉంది, మీరు ఇంట్లోనే ఉండండి, వర్షం తగ్గాక వెళ్దురు గాని. ఓకేనా? సరే సరే. ఆ కూర్చోండి, వర్షం తగ్గాక బయలుదేరుదురు గానిలే. బావా బావా, నాకు వాడు నచ్చాడు, వాడిని ఇచ్చిన కెలగని పెళ్లి చేయవా? వీడికి నువ్వు నచ్చావు, ఏం చేయమంటావు ఇప్పుడు, ఏం చేయమంటావు ఇప్పుడు? నీ పెళ్లితో పాటు మా పెళ్లి కూడా చేసే బావా. ఏయ్, ఏంటి చేసేది? ఏంటి మీరు మీరు డిసైడ్ అవుతారా? నేనుద్దా? ఏంటంటే భయ, ఇవన్నీ కాదు కానీ ఫోన్ లో వీడియో ఉన్నా కదా నాకు. రియల్ చేద్దాం, రియల్ చూస్తా అంటావు ఏంటి బావా నువ్వు? నీతో రియల్ చేస్తే బుద్ధుందా? సిగ్గ కొంచెమైనా ఉందా? హలో బావగారు. నీకు లేదులే గాని కూర్చో, నీకు లేదులే గాని కూర్చో. హలో బావగారు, ఈ వర్షంలో మాకు పకోడీలు తినాలనిపిస్తుంది, ఫస్ట్ అవి అరేంజ్ చేయండి. పకోడీలు అంట? పకోడీలు పంపిస్తాను. అదేరా పకోడీ తినేయండి. వర్షం తగ్గేలా లేదు, న్యూస్ ఛానల్ పెట్టండి. తెలుసు ఉండండి చిక్కు. అచ్చు మన పంతులు గారు లాగా లేరు. వీడికి మసాలా చదువునికి రాదు, వార్తలే చదువుతారు. నువ్వు ఒక ప్రొఫెషనే మా వల్ల కాదండి, మీకు రెండు ప్రొఫెషనల్ అవసరం అండి. వార్తలు చదువుతున్నది సునామీ సుధాకర్. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు. జంట నగరంలో భారీ వర్షం కారణంగా రాష్ట్రం మొత్తం అట్టుడిగిపోతుంది. ఎక్కడ పడితే అక్కడ వాహనాలన్నీ ఆగిపోయాయి. ఫుల్ వర్షం కారణం వల్ల పబ్లిక్ ఎవరు బయటికి రావద్దని వాతావరణ శాఖ కోరుతున్నది. దయచేసి ఏమైనా అకేషన్స్ ఉన్నా, పెళ్లిళ్ళున్నా అన్ని రద్దు చేయవలసిందిగా, ఎక్కడ వాళ్ళే అక్కడ ఉండవలసిందిగా వాతావరణ శాఖ కోరుతున్నది. అంకుల్ మీ ముక్కులు బయటకు వస్తుంది లోపలికి. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మళ్ళీ పిలిస్తే మళ్ళీ వస్తాను. వర్షం ఎప్పట్లో తగ్గదంట, నాకు తెలిసి ఈ వారం రోజులు మీరు ఇక్కడే ఉండాలి కాబట్టి, ఎలాగూ ఇక్కడే ఉంటున్నాం కాబట్టి పెళ్లి పనులన్నీ ఇక్కడే చూసుకుందాం. మరి మా తమ్ముడికి పెళ్లి చేస్తున్నాం కదా, కట్న కాలకి ఏమిస్తున్నారు? 30 ఏళ్ళు వచ్చాయి కాబట్టి వీల్ చైర్ ఒకటి ఇస్తాం, వీల్ చైర్ ఒకటి ఇస్తాం. సరే ఇగో ఇదంతా కాదులే గాని మా అల్లుడికి బైక్ పెడతాం. అల్లుడికి బైక్ పెడతారు? అల్లుడు బైక్ నడపద్దు. అయ్యో అమ్మ, ఇతనికి బైక్ తెలీదు. ఇప్పుడు మీకు ఒక ట్విస్ట్ ఇవ్వనా? అది ఒకప్పుడు, కానీ ఈ మధ్య బైక్ నేర్చుకున్నాను. సరే, బండి నడపడం వచ్చన్నావు కాబట్టి ఇప్పుడు ఒక బండి తెప్పిస్తాం, దాన్ని నడిపి చూపించు. కావాలంటే మా అమ్మాయిని కూడా ఎక్కించి తిప్పు, అప్పుడు కొత్త బండి కొనిస్తాం.
ఆది గారు ఇంకా పెళ్లి కాలేదు కదా మీకు పెళ్లి ఒకటే కాదు పెళ్లి తర్వాత ఏమేముందో అన్నీ అయిపోయింది సర్లేరా ఇప్పుడు నీకు కూడా అయిపోద్దిలేరా సరే రెడీ రెడీ బావగారు కావోయే పెళ్ళ ఏర్పడతలేదు అత్తే ఏర్పడతలేదు ఏంటది ఏంటో పాత సామాన్లు కొంటాం అన్నట్టు అన్న వద్దన అన్న అరే నీ మీద ఎక్కట్లేదురా బండిరా నేను ఎక్కింది ఓయమ్మ निम्मकाय लेवरा सड़न కరెక్ట్ గా డ్రైవ్ చేయాలి అక్కడే పోలీస్ ఉంటారు రేడ్ చేస్తారు ఏ పెద్ద పెద్ద రైడింగ్ లో నే బైక్ రైడింగ్ లో దొరుకుతావా కొంచెం ఫస్ట్ వెహికల్ స్టార్ట్ చేయండి స్టార్ట్ అయ్యింది చూసావు ఆది గారికి అన్నీ వచ్చే ఓన్లీ స్టార్టింగ్ ప్రాబ్లం స్టార్టింగ్ ప్రాబ్లం ఇది సెల్ఫ్ అలాగే ఈడికి సెల్ఫ్ కూడా రావట్లేదు సెల్ఫ్ కూడా రావట్లేదు ఒక్క నిమిషం రాగరా రెడీయా దీనికి మొత్తం ఈ పార్ట్లుగా పార్ట్లు వచ్చారా అంతా మండి మీలాగే ఉంది నా కూర్చో హలో జాగృత నాకు ఇంకా పెళ్లి అవలేదు స్టేజ్ పర్ఫార్మెన్స్ చాలా ఉంది నాకు అవలేదురా నాకు అవలేదురా కూర్చో నేను జాగృతగా నేను తీసుకే వస్తాను కదా కూర్చో స్టాండ్ సరిగా ఎత్తండి స్టాండ్ సరిగా ఎత్తండి అయ్యో స్టాండ్ ఎత్తలేదా స్టాండ్ ఎత్తలేదా బావగారు వచ్చింది వేళ ఏమ్మా మీ మీదకి ఎందుకు వస్తాను చెప్పండి మీది ఏం గ్యారెంటీ లేదు నేనైతే రాను బండి వస్తానా తెలియదు గాని ఇదేంది మొత్తం ఇచ్చేస్తాను ఒక్క నిమిషం ఆగి వెళ్ళిపోతా ఈ వయసులో ఎందుకు మీకు ఇవన్నీ కొంచెం వెనక్కరా కొంచెం వెనక్కరా హలో మీకు రాదు కాని మా అక్క చేస్తుంది ఏంటి మీరు వేస్ట్ లో ఒక బైక్ రాదు మీకు ఏం రాదు ఇంత మాట్లాడతారు ఒక నేను మ్యారేజ్ చేసుకున్న తర్వాత నాకు పెద్ద లాంగ్ డ్రైవ్ తీసుకువెళ్ళాలి మీరు ఎక్కడ తీసుకువెళ్తారు నువ్వు నడపరా నేను ఎక్కుతా నేను ఎక్కుతా దారా ఇంకా కూర్చో దా పాట వేసుకో వచ్చా నీకు ఓకేనా మేడం వేస్ట్ ఫెలో డాన్స్ తెలియదు కామెడీ తెలియదు బైక్ రైడింగ్ తెలియదు చిన్నగా అరే అరే ఇదిగో ఇదే నిద్ర వచ్చింది ఇదే నిద్ర వచ్చింది ఈసారి నువ్వు భయపడతావా నా మీద పడతావా నేను నడపరా చిన్నారమే సచ్చినారా ఈటీవీ వినాప్
రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.